విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత దుర్మార్గం అంటే ఇంత ఆందోళన జరుగుతున్నప్పటికీ మళ్ళా కేంద్ర ప్రభుత్వం లేదు మేము అమ్మేస్తాం అమ్మేస్తాం అమ్మడంలో వాళ్ళకి శ్రద్ధ ఉంది తప్ప విశాఖ ప్లాంట్ను నడిపించడంలో కానీ దేశాన్ని అభివృద్ధి చేయడంలో కానీ వాళ్ళకి శ్రద్ధ లేదు. బీజేపీ వాళ్ళకు అధికారం ఇచ్చింది పరిపాలించడానికి ఇచ్చినారు తప్ప దేశాన్ని అమ్మేయడానికి కాదు. ఇప్పుడు అమ్మేస్తాం 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 రోజు ఇవే మాట్లాడున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నామంటే విశాఖ స్టీల్ ప్లాంటు మీరేం చేయాల్సిన పని లేదు, ఐరన్ ఓర్ ఇవ్వండి, ఐరన్ ఓర్ గనులు ఇవ్వండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక క్యాపిటల్ మనీస్ ఇచ్చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లాసెస్లో ఉండదు. అంతేకాదు భారతదేశంలో ఇదొక్కటే పరిశ్రమ సముద్ర తీరాన ఉంది. ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది, అమెరికాకి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, యూరోపియన్ కంట్రీస్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి ఇంత ఎక్స్పోర్ట్ పెట్టుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేటువంటి ఈ పరిశ్రమను 32,000 మంది పనిచేస్తున్నారు, 26,000 ఎకరాల భూమి ఉంది, అసలు బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవడన్నా కోసుకుంటాడా? ఈరోజు బీజేపీ వాళ్ళకి అసలు తెలివితో ఆలోచిస్తున్నారా? ఎక్కడ పోయింది వీళ్ళ తెలివి నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఈ పని చేయడం అంటే బీజేపీ సమాధి కట్టుకోవడమే. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్మరు బీజేపీని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకోవాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, రకరకాల మార్గాలు చెప్తున్నాడు, మంచిదే, పరిశీలించవచ్చు, డిస్కస్ చేయవచ్చు. ఇప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్, ఆల్ పార్టీస్ను తీసుకొని వస్తా అంటున్నాడు, అవకాశం ఇవ్వాలి ప్రధానమంత్రి. ఆయన కలవడు, ప్రధానమంత్రికి తను చెప్పింది మనం వినాలి తప్ప ఇంకోటి చెప్పేది వినడు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్తో సమావేశానికి టైం ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఆల్టర్నేటివ్స్తో పాటుగా మేము కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తున్నాం. ఈ ఆల్టర్నేటివ్స్ అన్నింటి మీద కేంద్రం పరిశీలించాలా, ఆ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను పబ్లిక్ సెక్టర్లో నడవాలనేది మేము ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన పెరుగుతా తప్ప తగ్గదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కర్నూలు పెద్ద ఆందోళన లేదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కర్నూలు కూడా పెద్ద ఆందోళన జరుగుతుంది, నలుమూలల ఆందోళన జరుగుతుంది.